ఓకే, రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఆ ప్రపోజల్ పెడదాం. థ్యాంక్ యూ. రే, మళ్ళీ ఫైల్ తెరిచావేమిట్రా? 6 గంటలు దాటిపోయింది, ఇంటికి బయలుదేరచుగా. అయిపోయిందిరా, జస్ట్ అ మినిట్. రే రాజేష్, కోట్లు గడించావు, సొసైటీలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నావు, ఇంకా దేనికోసం రా రాత్రి మొగళ్ళు ఇలా విశ్రాంతి లేకుండా పనిచేయడం? రే గోపాల్, ఏదో సంపాదించాలి కాదురా నా ఆశ, ఏదైనా మర్చిపోవాలి అంటే మనసుని మరో వ్యాపకంలోకి మళ్ళించాలి మనిషి. ఆ వ్యాపకమే కొన్నాళ్లకు వ్యసనం అవుతుంది. ఒకప్పుడు మల్లిని మర్చిపోవడానికి అనుక్షణం పనిచేయడం ప్రారంభించాను, ఇప్పుడు అది వ్యసనమైంది. అయినా ఆమెను మర్చిపోలేకపోతుంది. అవునా? అవును. ఆమె మరణించడానికి కారణం నాన్న అని ఆయన చనిపోయిన తర్వాత మేనేజర్ ద్వారా తెలిసింది. అది తెలిసినప్పటి నుంచి నాకు మరీ బాధగా ఉందిరా. నన్ను పెళ్లి చేసుకున్న నేరానికి ఆమెకు మరణశిక్ష పడిందన్న ఆలోచన ఆమెను మరీ మరీ గుర్తు చేస్తుంది. మీ అంతస్తుకి, మీ డాడీ ఆహానికి ఆ అమాయకురాలి బ్రతుకు బూడిదైపోయి 17 ఏళ్ల క్రితం ఇదే రోజు. దిస్ ఈస్ ద డే. ఆ వంశం నిలబెట్టాలని నన్ను బలవంతం చేసి మా నాన్న పెళ్లి చేశాడు. కానీ నెల తప్పిన ఆమెను తగలపెట్టిన పాపానికి భగవంతుడు నీకు బిడ్డలు లేకుండా చేశాడు. నీతోనే నీ వంశం ముగిసిపోవాలని రాశాడు. నీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇది అని పాపం మీ ఆవిడకి తెలియదు. గోపాల్, గతంలోని ఈ కథ ఆమెకు తెలియకుండా ఉండడమే మంచిది. అమ్మా, ఈ రోజు ఖర్చులన్నీ అకౌంట్ రాసేశాను. అది సరిగాని శంకరయ్య గారు, మాట మాటకి కళ్ళిలా చిట్లిస్తారెందుకు? ఏం చెప్పనమ్మా, నా మొదటి భార్య నా రెండో భార్య తరచుగా మొట్టుతూ ఉండేవారు. బాధ భరించలేక కళ్ళులా చిట్లిస్తూ ఉండేవాడిని. ఆ అలవాటు ఇలా మిగిలిపోయింది, వాళ్ళు మట్టుకు వెళ్ళిపోయారు. అయ్యో పాపం, ఇద్దరు పోయారా? అమ్మమ్మమ్మమ్మ, వాళ్ళు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నా చెరువు పక్క నిలబడి నన్ను మొట్టుతున్నట్టే ఉంటుంది. ఏం చేస్తారులేండి, ఈశ్వరుడు దయ అలా ఉందన్నమాట. సరే, అకౌంట్స్ తర్వాత చూస్తానండి. అలాగేనమ్మా. శంకరయ్య గారు, ఈ మచ్చ చెరిపించమని ఎన్నిసార్లు చెప్పాను, ఇంకా మచ్చ అలా ఉందే? ఏం చెప్పనమ్మా, ఎంతో మంది నౌకర్లు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు, కానీ మచ్చ చెరగలేదు. చెరిపితే చెరిగే మచ్చ కాదు అది. సర్లేండి, ఈ అద్దం తీయించి కొత్త అద్దం వేయించండి. అలాగేనమ్మా. ఏమిటి సంచి, ఎవరిది? ఏ ఎలమేలు, ఏంటమ్మగారు ఈ సంచి ఎవరిది? నాదేనమ్మగారు, దుకాణం దగ్గరికి వెళ్ళి సరుకులు కొన్నట్టు. ఎందుకు తెచ్చావని అడగడం లేదు, దాన్ని ఎందుకు పెట్టావు అంటున్నాను. కదల్లో మర్చిపోయి మర్చిపోయి దిక్కుమాలిన సంచిని పట్టుకొచ్చి టీపాయ్ మీద సోఫాలో పెడతావా? 100,000 సార్లు చెప్పాను, వస్తువు అయినా మనుషులైనా ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి అని. అవునా? అవునమ్మగారు. ఏమిటి, మీరు ఇంకా అలా నిలబడ్డారు? వెళ్ళ పని చూడండి. వచ్చారా? నేను ఫోన్ చేస్తే తప్ప ఇల్లు ఇల్లాలు గుర్తుకు రావనుకుంటాను. అది కాదు సుజ, కాస్త అర్జెంట్ పని వచ్చి. మీకు పని లేనిదెప్పుడు, అది అర్జెంట్ కానిదెప్పుడు? అన్నయ్య గారు, మీరు డాక్టర్ కదా, మీరైనా కాస్త గట్టిగా చెప్పండి ఆయనకి. ఒకరోజు కూడా వేళకి ఇంటికి రావడం, తిండి తినడం, పడుకోవడం ఏమి ఉండవనుకోండి. ఏమిటంటే ఫ్యాక్టరీ, బిజినెస్, వ్యాపారం, వ్యవహారాన్ని కబుర్లు చెప్తారు. ఆరోగ్యం అంటే ముఖ్యమావి. అవునరా రాజేష్, అమ్మాయి చెప్పినట్టు. ఆవిడ రోజు పాడే పాటకి నువ్వు కూడా వంత పాడడం ఆపు, నాకు నీరసంగా ఉంది. చూసారా, చూసారా అన్నయ్య గారు, ఆయన వరుస. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానమ్మా, కొత్త ఏం కాదుగా, వాడి పద్ధతే అంత. వస్తానమ్మా. అలాగే. అయ్యో రామా, తిరిగి తిరిగి వచ్చారు, స్నానం చేసి భోజనం చేస్తారో ఏమో కనుక్కునే లేదు. అమ్మా, నేను కష్టపడి సంపాదించి అత్తయ్యకి మామయ్యకి సాయపడాలని దీవించమ్మా. నాయన సత్యమూర్తి, పోయిన వాళ్ళకి దండాలు పెట్టడం కాదు, ఉన్నవాళ్ళని కష్టపెట్టకుండా బతకటం నేర్చుకో. సచ్చి చెడి ఇన్నేళ్ళు పోషించావు, ఇక నేను సవ్యంగా పనిచేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం నేర్చుకో. అర్థమైందా? అబ్బా, ఎందుకే అస్తమానం వాడి మీద ఎగురుతావు? వాళ్ళమ్మలాగే వాడు మెతక మనిషి అమాయకుడును. ఏంటి, వాళ్ళమ్మ అమాయకురాలా? జగమండి తగలబండి కొంపలోంచి బయటపడి మన ఇంటికి వచ్చి తలదాచుకుని బిడ్డలకి అంది. ఆశ్రయం ఇచ్చి దాన్ని పోయే వరకు కళ్ళల్లో పెట్టు చూసుకున్నాం కదా, మనకన్నా చెప్పిందా ఆడి తండ్రి ఎవరా? ఎన్నిసార్లు అడిగినా మాట్లాడేది కాదు. ఆఖరికి ప్రాణం పోయేటప్పుడు కూడా బతిమాలు అడిగాను, వీడు తండ్రి ఎవరో చెప్పవే, ఈ బిడ్డను తీసుకెళ్ళి ఆ మహానుభావుడికి అప్పగిస్తామని చెప్పిందా? లేదే, మొంటి మనిషి మొంటి మనిషి అని రాలేదే. ఎప్పుడో పోయిందా, ఇప్పుడు తిడుతూ కూర్చుంటావు. సర్లే, నాకు టైం మీద వెళ్ళొస్తా.
ఓయ్ ఏం కావాలండి? సత్యగా ఓనర్ గారు నీ స్టోరీ అంతా చెప్పాడురా, అది విని చాలా జాలేసింది. మీ అమ్మ చచ్చిపోయింది కదా, మరి నీ అబ్బాయి ఏమై ఉంటాడురా? ఎక్కడో ఉండి ఉంటాడు మా నాన్న, ఏదో రోజు నన్ను కలుస్తాడనే నమ్మకం. ఆడెందుకు కలుస్తాడురా? ఆడెవడో బాగా సొమ్మున్న నా కొడుకై ఉంటాడు. మీ అమ్మని ఎర్రిదాన్ని చేసి వాళ్ళలోకి లాక్కుని వాడుకుని ఎటో పారిపోయాడు. తెలియకుండా ఆయన గురించి అలా మాట్లాడుకు. ఏంట్రోయ్, పౌరుషం పొడుచుకొచ్చింది. నీ బాబుది ఊరు పేరు తెలవదు కానీ ఆడేదో పెద్ద మంచోడు అన్నట్టు మాట్లాడుతున్నావు. మా నాన్న నిజంగా మంచివాడు. ఎందుకని? మీ అమ్మ కడుపు చేసి పారిపోయాడైనా? నార్మల్. నా మీదే చేస్తావురా నా కొడుకు. ఏమిటి బాబు గొడవ? ఏమైంది? ఇంకా కష్టంటే కడకిత పడేవాడి. చూస్తుంటే బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నా. ఆ రౌడీలతో గొడవ ఎందుకు పెట్టుకున్నావు బాబు? అది కాదు సార్, మా నాన్న మోసగాడండి. మా అమ్మని మోసం చేసి పారిపోయాడని వాళ్ళు నోటికొచ్చినట్టు కూస్తుంటే ఊరుకోలేక నోరుమోయండి అన్నాను సార్. దాంతో వాళ్ళు నా మీద పడి కొట్టారు. ఇంతకీ మీ నాన్నగారు ఎవరు? నాకు తెలియదు సార్. మీ అమ్మ చెప్పలేదా? లేదు సార్, చెప్పకుండానే కళ్ళు మూసింది. కాకపోతే ఆయన దగ్గరికి నేను తప్పకుండా చేరతానని చెప్పేది. అదే నా ఆశ సార్. గుడ్, విడదీసిన ఆ దేవుడే నిన్ను మీ నాన్నను తప్పకుండా కలుపుతాడు. అరే రక్తం వస్తుంది, పర్వాలేదు. చిన్న దెబ్బే. నీ పేరేమిటి? సత్యమూర్తి అండి. సత్యమూర్తి, ఇక నుంచి ఎవరితోనూ ఏ గొడవలో పెట్టుకోవద్దు. అలాగే సార్. వస్తారు. ఏమిటివి? నా మతిమరుపు మండ, మీకు ఇష్టమని తాతారావుతో చెప్పి గార్లు చేయించాను, తినండి. మీకు ఇష్టం అన్నారుగా, అందుకే స్వయంగా నా చేత్తో గార్లు చేశాను, తినండి. ఎలా ఉన్నాయి? ఏమిటండి పళ్ళెం మంక చూసి మీలో మీరే నవ్వుకుంటున్నారు? నేను నవ్వానా? అబ్బే నాకేం తెలియదే. సరే నువ్వు వెళ్ళి, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. అయ్యో రామ, తలనొప్పి అంటే చెప్పరే ఉంటండి. ఉండండి, అమృతాంజనం తెచ్చి రాస్తాను. ఇదిగో, నాకు అమృతాంజనం అక్కర్లేదు, తలనొప్పి ఎక్కువగా లేదు, ఏదో ఒంట్లో నీరసంగా ఉంది అంతే. ఏమిటండి మీరు, కాసేపు తలనొప్పి అంటారు, ఒళ్ళు నీరసం అంటారు, ఇప్పుడు ఏదో పరధ్యానంగా ఉంటారు, తిండి సరిగా తిండ్రు, ఏమైంది మీకు? నాకేమీ కాలేదు. ఏడుకుంటలవాడా వెంకటరమణ, ఆయన చల్లగా చూడతండి. ఏమిటి గొడవ? ఉండండి, గోపాల అన్న గారికి ఫోన్ చేసి రమ్మంటాను. సుజా, ఇప్పుడు వాడేం పిలవక్కర్లేదు, నా మాట విను. మీరేం మాట్లాడకండి, ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేస్తే తర్వాత బాధపడాలి. మీరు ఊరుకోండి, నేను ఇప్పుడే ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటాను. ఇచ్చి సుజ, మనిషికి అయితే డాక్టర్లు వైద్యం చేయగలరు, మనసుకి ఏం చేస్తారు? రండి అన్నయ్య గారు. సార్ కంప్లైంట్ ఏంటమ్మా? ఏమిటా రాజేష్? ఏం లేదురా, నేనేదో ఆలోచనలో ఉంటే సుజాత అనవసరంగా ఏదో. మీరు ఉండండి అన్నయ్య గారు. ఈ మధ్య ఈయన ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటూ తనలో తను నవ్వుకుంటూ అదో రకంగా ఉంటున్నారు. పైగా ఇదివరకటి హుషారు కాస్త పోయి ఎప్పుడు నీరసం అను నొప్పను అనటం, తిండి సరిగా తినకపోవటం ఒకటి కాదనుకోండి. ఇదంతా చూస్తుంటే ఒక విచిత్రమైన వ్యాధి అనిపిస్తోంది. గతంలో చేసిన కొన్ని పనులకు ఫలితంగా ఇలాంటి వ్యాధి వస్తుంది. దీనివల్ల గుండెకి ఎవరో నొప్పి పెట్టినట్టు, అది కాలి మండిపోతున్నట్టు ఉంటుంది. ఏమంటారా రాజేష్? నిన్ను నోరు మొయ్యమంటారు. అదేమిటండి, ఆయన అంత అభిమానంగా వచ్చి ఆ విచిత్రమైన రోగం గురించి వివరంగా చెప్తూ ఉంటే నోరు మొయ్యమంటారేమిటి? ఇలా అనటం కూడా ఆ రోగ లక్షణమేమో కదా అన్నయ్య గారు. కరెక్ట్ అమ్మా కరెక్ట్.
చూడు ఈ రోగానికి ఈ టాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది. ఉండండి, మంచి నీళ్ళు తీసుకొస్తాను. అర్థం లేని వాగుడు వాగి ఏవో పిచ్చి పిచ్చి మాత్రం నాతో మింగించాలని చూస్తున్నావా? నిజానికి నీ రోగానికి మందు లేదురా, ఈ మాత్రం నీ ఆరోగ్యం కోసం కాదు, అమ్మాయి తృప్తి కోసం. అవునరా, నాకు తెలియగలుగుతాను, ఇన్నాళ్ళు పోయిన తర్వాత కూడా ఇంకా అమ్మాయిని గురించి ఆలోచన ఏమిట్రా? అంతకంటే అందమైన ఇల్లాలతో హాయిగా కాపురం చేసుకోక. నేను మర్చిపోలేకపోతున్నది ఆ అమ్మాయి అందాన్ని గురించి కాదు, ఆ తొలి ప్రేమను, అందులోనే అమ్మాయి కదా. డాక్టర్ గారు, ఈ ఇంజెక్షన్తో మా మామయ్యకి నయమైపోతుందా? నయం కావాలనే కదా టోయ్ ఇంజెక్షన్ ఇచ్చేది. ఏ రమణయ్య, నిన్ను గురించి మీ మేనల్లో మహా బాధపడిపోతున్నాడు. తనకి ఇష్టమైన వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు వీడు బాధపడిపోతాడండి, కొత్త వెర్రిబాగులోడు. చూడండి డాక్టర్ బాబు, అయ్యగారితో చెప్పి వీడికి ఏదైనా పనిప్పి దురుమై పుణ్యం ఉంటుంది. ఏం చదువుకున్నాడు? స్వామత లేక నేనేం చదివించలేదు, కాకపోతే ఒళ్ళొంచి కష్టపడతాడు, నమ్మకంగా విశ్వాసంగా పనిచేస్తాడు. సరే అలాగే చూద్దాం, రేపు ఒకసారి ఫ్యాక్టరీకి వచ్చి కనపడవా. అలాగే సార్. ఆ డాక్టర్ బాబు పనిపించి మాత్రం ప్రయోజనం ఏముందండి? నాలుగు రోజులు తిరగకుంటానే వాళ్ళ అమ్మను మాట అన్నారను, వాళ్ళ నాన్న తిట్టారనో చెప్పి పని మానేసి వస్తాడు. అయినా తేరగా మన నెత్తిని కూర్చొని తింటాం అలవాటు పడ్డాక వాడెందుకు పని చేస్తాడు? ఏటే నీ నస, ఆ మళ్ళీ బతుకున్న నాడు సణుగుతూనే దానికి చాకరీ చేశావు, ఇప్పుడు వీడికి కన్న తల్లిలాగా అన్ని చేసి పెడుతూనే ఎందుకే అలా అంటూ ఉంటావు? చేసేదంతా చేస్తూ ఎందుకలా నోరు పారేసుకుంటావు?